హలో రామబాబన్నా అని ఏం చేస్తున్నాడు? ఆ బాడీ అంతా టైగర్ బామ్ రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? ఆ మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా. అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా. చిన్నా గాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు. అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. చిన్నా నాకు కావాలి అంతే. నమస్కారం. మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? ఏం లేదయ్యా, అవతల అర్జెంట్గా వెళ్ళాలి. ఆటోలో వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళు? జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపడరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ వీళ్ళు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పేళ్ళు? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక? రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు. వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది. ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లు వద్దు. రేసిను చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లైట్ సైడ్ రావనుకున్నా. ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే అనుకుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్. అంత కంగారు పడతావండి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. అది అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్. వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్. అది కిచెన్. అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పోర్షన్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వణుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు. అవునా? ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, మరి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు, స్ప్రే కొట్టు, అంతే ఇటు. స్టాండ్లో ఉద్యోగాలు మానేసి సర్కస్లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్లో బఫూన్ లాగా కనబడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునేవాడివి, నీకెందుకు జీన్స్? నవ్వుకో, వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి, తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? రెండు నిమిషాలు, రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్లో ఉండకపోతే
చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్లాగా, వాళ్ళు కూడా చెప్పు. అర్థమైందా? ఏ చిన్న, నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. హలో. హలో, హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. ఏయ్, నువ్వు ఫోన్ పెట్టే. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటి? నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? లేదే, వైజాగ్లోనే ఉన్నారు. అంజలి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఏ మురళి, ఏంటి పొద్దున రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తున్నావు? ఛీ, నువ్వు ఎప్పుడు ఇంటే? అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్. ఎస్, యమునని పిలుస్తారండి? ఈరోజు రాలేదే యమునా? వచ్చిందండి, ఇందాకే బస్సు నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా యమునా? ఎస్, నువ్వు ఎందుకు వచ్చావు? ఏమన్నా బిలో, తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవు. తీసుకొస్తావా, ఇరక్కొట్టమంటావా? నువ్వు ఇరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు, ముక్కు దూరం పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కర్ణభేర్లు చిరిగిపోయి, రెటీనా చెగిపోయింది, కంటి చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, పేగులు మెలికబడి, కిడ్నీలు వాచిపోయి, ప్యాంక్రియాసు ప్లేనం పనిచేయకుండా పోయి, కాళ్ళు చేతులు చచ్చుబడి, నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావా? ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, తీసుకురా. ప్రాణాన్న యమున్ని తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. యమునా. ఏం సార్, అన్నయ్య వచ్చాడు, వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు, అంతే కదా? నేను వెళ్ళను. వెళ్ళవా, ఇక నా వల్ల కాదమ్మా,
మీకు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి. అంతేగాని ఏమి తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లలు అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాడమ్మా. కొంచెం నా కోసమే నన్ను వెళ్ళివే.